నవీన్ గారు, ఖమ్మం అదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తే ఖమ్మం వరంగల్ కి సంబంధించి ఆ రోజు అధికార పార్టీని అంగబలం అర్ధబలం అన్నీ ఉన్న అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని అతి స్వల్ప మెజారిటీ తక్కువ ఓట్ల తేడాతోటి మీరు ఓడిపోయారు. సరే, అంటే మీరేమన్నా అలాంటి ప్రయత్నం చేస్తారా, ఒక కొత్త శక్తికి నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తారా? లేదు మేడం, మీకు ఆల్రెడీ మీ స్టూడియోలో నేను చెప్పడం జరిగింది. మీతో ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టబోడన్న విషయం చెప్పినా, తీన్మార్ మల్లన్న నేను రాజకీయాలు చేయడానికి లేను మేడం. ఈ ప్రజలను మేల్కొల్పే విధానంలో, ప్రజలకు ఓటు విలువ తెలియజేసే విధానంలో, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియజేసే కార్యక్రమంలో మాత్రం ఖచ్చితంగా అందుకోసమే 6,000 కిలోమీటర్ల పాదయాత్రను గుజరాత మీదకి ఎత్తుకున్నాము. ప్రతి గ్రామానికి పోయి ఈ ప్రజలు ఎవరు, ఈ ప్రజలు దేశానికి ఎంత పన్ను కడుతున్నారు, దేశం వీళ్ళకి ఎంత ఇస్తుంది, ఈ ప్రజలు కేసీఆర్ కి ఎంత జీతం ఇస్తున్నారు, కేసీఆర్ వీళ్ళకి ఏమి ఇస్తున్నాడు, ఈ లెక్కలన్నీ ప్రొజెక్టర్ వేసి వివరించుకుంటూ వస్తాం మేడం. ప్రజలు వాళ్ళ నాయకుడు ఎవరు ఉండాలనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మా పాత్ర కేవలం వాళ్లకు, వాళ్ళను మేలుకొల్పే వరకే, వాళ్లకు ఏదైతే అంశాలు ఉన్నాయో వాటికి తెలియజేసే వరకే మా పాత్ర ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తాం. నవీన్ గారు, చివరగా చెప్పండి, ఈ రోజు సరే కోదండరామ్ సార్ వచ్చాడు, ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే ఆయన బయటకు వచ్చాడు, ఆ రోజు ఉద్యమకారులు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టారు, అది చివరికి ఎలా వచ్చిందో కూడా మనం చూసాము. దాంతో పాటు షర్మిల పార్టీ ఇప్పుడు వచ్చింది, సరే షర్మిల పార్టీని మనం పక్కన పెడదాం. తర్వాత ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వచ్చిన ఆయన ఏదో ఒక పరిమితమైన నినాదంతో ముందుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి అందరినీ కలిపే ఒక సంఘటిత శక్తి ఏర్పాటు చేసే నాయకుడు ఇక్కడ ఎవరున్నారు, అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు పుట్టాడు కదా, ఆల్రెడీ ఎక్కడో ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు కదా. ఎస్, ఒకటి మేడం, ఇప్పుడు గతంలో చెప్పినటువంటి పార్టీలు, ఇప్పుడు మీరు చెప్పిన పార్టీలు టీజేఎస్ కానీ ఇంకా కొన్ని పార్టీలు, కేసీఆర్ ను దించడం కోసం పార్టీలు ఉండదు మేడం. కేసీఆర్ ను దించడం కోసమో, కక్ష సాధింపుల కోసమో పార్టీలు పుట్టకూడదు. సిద్ధాంతాల మీద పార్టీలు నిర్మాణం కావాలి. ఎప్పుడైనా సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ కుప్పగొలిపోతుంది. తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు, టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు, పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ అనే పదం తోటి అక్కడ ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి దాని ద్వారా కార్యక్రమాన్ని నడిపించినాడు. అసలు ఏ సెంటిమెంట్ లేకపోతే ఏ పార్టీ నిలబడుతుంది మేడం? కేసీఆర్ ను గద్దెదించడం కోసం ఐక్యం కావాలని చెప్తా ఉంటాడు, అది తప్పు. కేసీఆర్ ను గద్దెదించడం కోసమే కాదు, మీ జీవితాలు మార్చడం కోసం కూడా పార్టీ ఉండాలి, దానికో సిద్ధాంతం ఉండాలి, దానికో లైన్ ఉండాలి, దానికి ఒక విజన్ ఉండాలి అనేది నేను చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా ఈ రకమైన వాళ్ళు కానీ ఒకే వేదిక మీదకి వస్తాయని నేను భావిస్తా ఉన్నా. ఒకవేళ అట్లా రాకపోతే ప్రజలు ఆల్టర్నేటివ్ చూసుకుంటారని నాకు అర్థమైతా ఉంది. సరే, చివరగా మీరు ఇక్కడ ప్రజలకి ఈ రోజున్న పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో, ఎందుకంటే జీహెచ్ఎంసీ ఇంటింటి సర్వే చూస్తున్నాము, ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న లెక్కలకిను జీహెచ్ఎంసీ ఇంటింటి సర్వేలో వస్తున్న వాస్తవాలకి అసలు సంబంధం లేదు, ఎందుకంటే 1,000 ప్రభుత్వం చూపిస్తుంటే ఇంటికి సర్వే చేసే ఇంట్లో దాదాపు 80% జ్వరాలు ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పటివరకు కూడా మనం చర్చించుకున్నాం మొత్తం ఎలా ఉంది, ఆక్సిజన్ పరిస్థితి ఎలా ఉంది, అసలు కరోనా కంట్రోల్ చేస్తున్నది ఎలా ఉంది మన రాష్ట్రంలో అని అనేది. చివరగా మీరు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. నేను అందరికీ మహానీస్ ద్వారా నమస్కరించి చెప్తా ఉన్నా, ప్రజలారా, మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు వచ్చి నీకేమైందని అడిగేటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు రాజకీయాలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ప్రజలారా, ఒక్కసారి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మాస్కులు ధరించండి, మీరు కరోనా కట్టడి కోసం స్వీయ నియంత్రణ పాటించండి, అప్పుడు మాత్రమే ఒకవేళ ఏమాత్రం పొరపాటు జరిగినా, ఎన్నో చూస్తున్నాం రోడ్ల మీద తల్లులను కోల్పోయి, తండ్రులను కోల్పోయి, ఒక్కొక్క కుటుంబం 3-4 కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి బాధలు మనకు రావద్దంటే, అటువంటి మోసం మన కుటుంబంలో కూడా జరగొద్దంటే, దయచేసి మీరంతా స్వీయ నియంత్రణలో ఉండండి, మీకు మీరు రక్షణ పొందండి, మీరు ఏవైతే డాక్టర్ల సూచనలు సలహాలు వినండి, విని వాటిని పాటించండి. ఒకసారి కార్పొరేట్ ఆసుపత్రికి పోయినామంటే కథమే, మొత్తం ఎంటైర్ జీవితం, ఎంటైర్ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ మీ జీవితాలు కథమైపోతాయి. దయచేసి ప్రజలారా, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఏ వ్యాక్సిన్లు కానీ, ఏ కర్ఫ్యూలు కానీ, ఏ లాక్డౌన్లు కానీ మన జీవితాలను రక్షించవు. కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడ కూరలు దాచుకొని కూర్చున్నాయి, ఎప్పుడు దొరుకుతారా మీరు అన్నట్టు. కాబట్టి దయచేసి ప్రజలారా, హాస్పిటల్ పోయి ఆగం కాకండి, ఇంట్లో సొంత రక్షణలో ఉండండి, మీరు జాగ్రత్తలు పాటిస్తూ బ్రతకండి. మీకు ఒకటి అర్థమైంది అనుకుంటా, రాజకీయ నాయకుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది 1,000, 2,000 అనేది కాదు, నాకు
హాస్పిటల్ కావాలి, నాకు విద్య కావాలి, నాకు వైద్యం కావాలి, నాకు దాంట్లో కూడా కార్పొరేట్ లెవెల్లో కావాలి అని అడిగి ఓటు వేసేటువంటి పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా ఈ కరోనా గుణపాఠం నేర్పిందని నేను చెప్తా ఉన్నా. దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ ప్రజలారా, తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మీ మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ఇక్కడ రక్షించే ప్రభుత్వాలు లేవు. దయచేసి నేను మా న్యూస్ ద్వారా నవీన్ గారు ఇంకొక విషయం కూడా అండి, ఎందుకంటే మనం జర్నలిస్టులం కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మనం మాట్లాడుకోవాలి. మన సోదరులు రోజు మనతో తిరుగుతున్న వాళ్ళు అందరూ కూడా చాలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు వదిలారు, వదులుతూ ఉన్నారు. సీనియర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న 30 ఏళ్ళు నిండని జర్నలిస్టులు కూడా ప్రాణాలు వదులుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎలాంటి అంటే వైద్యానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఒక భరోసా లేదు, కనీసం ఒక సహాయం కూడా లేదు. ఏంటి జర్నలిస్టులకు సంబంధించి ఎలా కాపాడుకోవాలంటారు? ఏమీ లేదు. జర్నలిస్టులు ఇక్కడ జర్నలిస్టులు, డాక్టర్లు, నర్సులు, ఇంకా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అందరి పరిస్థితి ఇదే. ఇక్కడ జర్నలిస్టుల కోసము హెల్త్ కార్డులు అని, జర్నలిస్టుల కోసం ప్రత్యేక శాఖ అని, జర్నలిస్టుల కోసం ఒక విభాగం అని, దానికి కొంత బడ్జెట్ అని, ఇది కేవలం డైలాగులే మేడం, డైలాగులే. ఎక్కడ కూడా ఇప్పుడు ఎంతో మంది జర్నలిస్టులు, నేను ఒక జర్నలిస్టు, నేను ఏది అంబర్పేట శంకరన్నతో ఇంటర్వ్యూలో ఉంటే ఒక జర్నలిస్టు మిత్రుడు కాల్ చేసి అలా చచ్చిపోయేటట్టు ఉన్నాడంటే అప్పటికప్పుడు మేము 50,000 రూపాయలు అరేంజ్ చేసి ఇచ్చినాము. ఎంతగానో మనం చేయగలుగుతారండి. అందుకోసమే జర్నలిస్టు సోదరులారా, బతికుంటే బల్సాగ తినొచ్చు, కేసీఆర్ భాషలో మీరు బయటికి వెళ్ళకండి, చనిపోతే ఇప్పటికే అత్యవసర జీతాలతోటి సాలిసాలని బస్సులకు ఎల్లదీస్తున్నటువంటి మనము ఇక ఈ కోవిడ్ బారిన పడి ఈ వార్తలు కవర్ చేస్తూ ఈ జీవితాలు ప్రపంచానికి చూపించాలన్న తపనకు పక్కకు పెట్టండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ ఇక్కడ యాజమాన్యాలు ఆదుకోవు, అక్కడ ప్రభుత్వం ఆదుకోదు. బాధ్యత గల ప్రభుత్వమేమో బాధ్యత నుంచి దక్కుంది. యాజమాన్యాలు రెవెన్యూ లేక ఆదాయం లేక వాళ్ళు చేతులు తీసినటువంటి పరిస్థితి. కాబట్టి జర్నలిస్టుల కోసం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను చెప్పినా దాని కానీ, ఎందుకంటే బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు కానీ చెప్పే బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నా, జర్నలిస్టుల కోసం కనీసం అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టుల కోసమైనా ఒక 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ కుటుంబాలను ఆదుకుంటే కొంత భరోసా దొరుకుతుంది, కొంత ప్రజలకు కానీ ఇట్లా సమాజానికి కానీ సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఆ ప్రయత్నం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. మొత్తానికైతే ఏది జర్నలిస్టుల మరణాలు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జర్నలిస్టు కుటుంబాలను ఎవరైతే ఆప్తులను కోల్పోయినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా భవిష్యత్తులో ఆదుకునేటువంటి కార్యక్రమం మాత్రం తప్పకుండా చేయాలన్న డిమాండ్ మేము తీసుకోం. రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు మహా డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు మహా డిబేట్. మరి